కొనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో మంగళవారం ఉపాధి హామీ పనులు చేస్తుండగా మరణించిన మారుపాక రాజవ కుటుంబాన్ని గురువారం ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ నాయకులు పిట్టల భూమేష్ ముద్రాజ్ పరామర్శించారు. వారితో జిల్లా కాంగ్రెస్ నాయకులు, కొండ్రావుపేట మాజీ సర్పంచ్ చందనగిరి గోపాల్, మాజీ సర్పంచ్ల సంఘం వ్యవస్థాపకులు బొడ్డు దేవయ్యలు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకట్రావుపేటలో దుర్ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలు మారుపాక రాజవ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, సంఘటన వివరాలు తెలిసిన వెంటనే ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎం దృష్టికి తీసుకెళ్లారని, కలెక్టర్ ప్రభుత్వ యంత్రాంగం ద్వారా సహాయక చర్యలు చేపట్టేలా చూశారని అన్నారు. వారిని ఈరోజు మార్పక రాజా ఇంటికి వచ్చి పరామర్శించడం జరిగింది. వెంకట్రావుపేట గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా ఏదైతే కూలీ పని చేస్తుండగా అందులో మట్టి పిల్లలు కూలి మార్పక రాజా అనటమే, అదేవిధంగా మరో ఆరుగురికి గాయాలవడం, మార్పక రాజా అనటమే స్పాట్గా చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి సానుభూతిని తెలియజేయడం, తెలంగాణ మాజీ సర్పంచ్ల సంఘం ద్వారా సానుభూతిని తెలియజేయడం. కొండ్రావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో జరిగిన సంఘటన చాలా బాధాకరమైంది. మార్పక రాజవ భర్త చిన్నతనంలో చనిపోవడం జరిగింది. చిన్నపిల్లలు పట్టుకొని ఆమె వాళ్ళని పెద్ద చేసి వాళ్ళు ప్రయోజకులై ఇప్పుడు మంచి సుఖంగా జీవితం గడిపే టైంలో ఈ ఉపాధంలో ఈ ప్రమాదం జరగడం చాలా బాధాకరమైన విషయం. ఈ సంఘటన విషయంలో ప్రభుత్వం కూడా వెంటనే చొరవ తీసుకొని, మరి ఇక్కడి మంత్రి గారు విదేశాల్లో ఉన్నప్పటికీ, అదేవిధంగా ఈ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆశీర్వాద్ గారు మరి దుబాయ్ దేశంలో వలస కార్మికుల యొక్క జీవన విధానాల గురించి వాళ్ళకున్న స్థితిగతులు, అక్కడ కొంతమంది తప్పిపోయి కొంతమంది చనిపోయి చాలా బాధలు ఉన్న సంఘటన విషయంలో మరి అక్కడికి వెళ్ళిన సందర్భంలో మరి వెంటనే ఈ సంఘటన తెలుసుకొని కలెక్టర్ గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారు కూడా ఇట్టి విషయంలో జోక్యం చేసుకొని మరి కలెక్టర్ గారికి కూడా డైరెక్ట్గా మాట్లాడి ఇటు విషయంలో స్పందించాలని కూడా కోరడం జరిగింది. తప్పకుండా ఆ శ్రీనివాస్ గారు రాగానే ఈ కుటుంబాన్ని పరామర్శించి వాళ్లకు సరి అయిన న్యాయం చేసే విధంగా చేస్తారు. మేము తప్పకుండా మేము ఉండి చేపిస్తామని ఈ సందర్భంగా తెలియదు.